अम्मा किचन की स्वागत। रागी दोस तैयारी विधान तेलुसुकुंदाम। कावाल्सिन पदार्थालु: रागी पिंडी ఒక కప్పు, బియ్య పిండి ఒక కప్పు, బొంబాయి రవ్వ హాఫ్ కప్పు, పెరుగు అర కప్పు, పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు ఒక హాఫ్ కప్పు, ఉల్లిపాయ తరుగు ఒక కప్పు, రుచికి సరిపడ ఉప్పు 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, సన్నగా తరిగి పెట్టిన కొత్తిమీర, నూనె తగినంత, వాటర్ తగినంత। కావాల్సిన పదార్థాలు చూసారు కదా, తయారీ విధానం ఎలాగో తెలుసుకుందాం। ఒక బౌల్ తీసుకుని దానిలోకి రాగి పిండి, బొంబాయి రవ్వ, బియ్య పిండి, మజ్జిగ, జీలకర్ర, కొత్తిమీర తరుగు, నువ్వులు, తగినంత ఉప్పు, నీళ్ళు పోసుకొని కలుపుకోవాలి। ఇవన్నీ కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి। బాగా గరిట జారుగా కలుపుకోవాలి। కొద్ది కొద్దిగా పోసుకుంటూ చూసుకొని కలుపుకోవాలి। చూసారు కదా, ఇలా గరిట జారుగా కలుపుకోవాలి। ఒక 10 నిమిషస్ నానబెట్టుకొని దోశ వేసుకుంటే సరిపోతుంది। స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెనం పెట్టుకోవాలి। చూసారు కదా, పెనం వేడెక్కింది, పొగలు కూడా వస్తున్నాయి। దీని మీద ఒక డ్రాప్ ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ పైన లేయర్ కట్ చేసుకొని దాంతో రుద్దితే దోశ అంటుకోకుండా చక్కగా వస్తుంది। పెనం బాగా కాగాక ఈ రాగి దోశ వేయాలి। పెనం కాకుండా వేస్తే విరిగిపోతుంది। దీనిపైన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి। హైలోనే ఉంచి ఇవన్నీ వేసాక ఒక 2 నిమిషాలు ఆగాక నూనె వేయాలి, వెంబడే వేయకూడదు। అలా వేయడం వల్ల క్రిస్పీగా వస్తుంది। చూసారు కదా, ఇలా మొత్తం పిండి మొత్తం పెనానికి మంచిగా అతుక్కుని చిల్లులు చిల్లులుగా వచ్చింది కదా। ఇప్పుడు నూనె వేసుకోవాలి। ఇప్పుడు సిమ్లో పెట్టుకోవాలి। రాగిలో కాల్షియం ఐరన్ చాలా పుష్కలంగా ఉంటాయి। రాగి పిండిని ఏ విధంగా వాడుకున్నా చాలా మంచిది। రాగి జావగా కానీ, రాగి సంకటి కానీ, రాగి లడ్డు కానీ, రాగి దోశ కానీ ఏది చేసుకున్నా దానిలో బోల్డ్ పుష్కలంగా విటమిన్స్, ఐరన్, కాల్షియం అన్నీ ఉంటాయి। ఆల్రెడీ రాగి లడ్డు చేసుకున్నాం కదా, ఈరోజు రాగి దోశ కూడా ట్రై చేసి చూడండి। ఈ రాగి దోశలో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు అన్నీ వేస్తాం కాబట్టి చాలా స్పైసీగా టేస్టీగా ఉంటుంది। పిల్లలు చాలా ఇష్టపడతారు। ఎండాకాలము రాగి పిండితో చేసిన ఏ ఐటమ్ అయినా చలవ చేస్తుంది కాబట్టి రాగి జావ కానీ అన్నీ పిల్లలకి పెడితే చాలా బాగుంటుంది। చూసారు కదా, ఈ రాగి దోశను రెండు వైపులా కాల్చాల్సిన అవసరం లేదు, ఒకవైపు కాలిస్తే సరిపోతుంది। చూసారు కదా ఎలా చక్కగా వచ్చేసిందో, ఒకవైపు కాల్చుకుని ఇలా ఫోల్డ్ చేసుకుంటే రాగి దోశ రెడీ అయిపోయినట్టే। దోశ అయిపోయింది కదా, ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం। చూసారు కదా, క్రిస్పీ క్రిస్పీ రాగి దోశ రెడీ అయిపోయింది। మీరు కూడా ట్రై చేసి రుచి చూసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి। మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయగలరు। ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।